తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ పరిధిలో త్రాగునీటి మోటార్ బోరు మరమ్మతులకు గురికావడంతో 3 నెలలుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు సత్వరమే స్పందించి మరమ్మతులు చేయించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ మిట్ట వీధిలో గత 3 నెలలుగా మున్సిపల్ వాటర్ బోర్ మరమ్మతులకు గురికావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక మహిళలు, మాజీ కౌన్సిలర్, బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. అధికారులు సానుకూలంగా స్పందిస్తూ మంగళవారంలోపు బోరును బాగుచేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. కార్పొరేటర్లు కానీ ఈ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఈరోజు స్థానికులు ఫోన్ చేయడంతో నేను ఇక్కడ వచ్చి చూశాను. 3 నెలల నుంచి నీళ్లు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి అన్ని విభాగాల అధిపతులు కార్యాలయాలని వదిలి రోజు కూడా, ప్రతిరోజు కూడా 1 గంట పాటు తిరుపతి నగరంలోని వార్డుల్లో పర్యటించాలి, ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కమిషనర్ని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు నగరంలో డెంగ్యూ వ్యాధి విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా నగరంలో బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్ లేదు. దయచేసి కాలువలు శుభ్రం చేయండి, బ్లీచింగ్ నిరంతర ప్రక్రియలాగా కొనసాగించండి. అదేమన్నా ఇంటి సమస్య, చిన్నదిగా ఏదో ఒకటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాంలే అనుకునేది. అది ప్రభుత్వ అధికారులు వచ్చి చూసి చేయాలా? తాగునీటి మీదే ఆధారపడి ఉండేవాళ్ళు అందరూ. ఇక్కడేమందరూ కోట్లు కొండేవాళ్ళు కాదు, ఆ రోజు తెచ్చుకొని తినేవాళ్ళు. ఎన్ని క్యాన్ నీళ్ళని తాగుతారు? ఎంత మంట సరుకుకి చేసుకుంటారండి?